నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. ములుగు జిల్లా వెంకటాపురం వాచేడు మండలాల్లో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ 24 రోజుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యా సంస్థలో ఒక రోజు ముందుగానే అధికారులు శానిటేషన్ చేయించారు. విద్యార్థులు కూర్చునే బల్లలు శానిటేషన్ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో పంచాయతీ కార్మికులు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు దగ్గర ఉండి పాఠశాల పారిశుద్ధ పనులు చేపట్టారు. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు వచ్చే విద్యార్థులకు గేటు వద్ద ముందుగా చేతులకు శానిటైజర్ వేసి తరగతి గదుల్లోకి పంపడం, ఆ తర్వాత దూరం దూరంగా కూర్చోబెట్టారు. వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ పనులను ఒక రోజు ముందే చేపట్టారు. అలాగే అన్ని ప్రాంతాల్లో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల విద్యార్థుల శాతం తక్కువగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం ఆ పాఠశాల జడ్పేస వెంకటాపురం పాఠశాలను ఫిబ్రవరి ఫస్ట్ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. పిల్లలు స్కూల్కి గేట్ దగ్గర నుంచే పిల్లల్ని శానిటైజ్ చేయడం, టెంపరేచర్ చూడడం జరిగింది. పిల్లల్ని తరగతి గదిలో భౌతిక దూరం పాటించేటట్లు బెంచ్ ఇద్దరు విద్యార్థులు చొప్పున కూర్చోబెట్టడం జరిగింది. విద్యార్థుల విరామ సమయంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు తగు జాగ్రత్తలు చేపట్టాలి. జడ్పీఎస్ఎస్ వెంకటాపురం పాఠశాల కోవిడ్ థర్డ్ వేవ్ సెలవుల అనంతరం ఫిబ్రవరి 1న ప్రారంభించడం జరిగింది. పాఠశాల ప్రారంభించే ముందే జనవరి 31 రోజే పాఠశాల వాతావరణం అంతా కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రం చేయించి పిల్లలు వచ్చే ముందే నీట్గా చేయించడం జరిగింది. పిల్లలు ఉదయం వచ్చేటప్పుడే గేట్ దగ్గర వారికి శానిటైజర్ చేయించడం, వారిలో టెంపరేచర్ని పరిశీలించి టెంపరేచర్ తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే లోనికి అనుమతించడం జరిగింది. పిల్లలందరూ కూడా మాస్కులు ధరించడం, ప్రతి ఒక్క విద్యార్థి కూడా శానిటైజర్ తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. స్కూల్లోకి వచ్చిన తర్వాత విద్యార్థులు క్లాస్ రూమ్లో బెంచ్ కింద చొప్పున కూర్చునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా తమ చర్యలు తీసుకోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈరోజు 20% మాత్రమే పాఠశాలకు హాజరు కావడం జరిగింది. ఎందుకంటే పాఠశాల ప్రారంభించి 1 రోజు కాబట్టి పేరెంట్స్ విద్యార్థుల్ని 1 రోజు పాఠశాల పంపడానికి కొద్దిగా విముఖత చూపించడం జరిగింది. రేపటి నుంచి విద్యార్థుల శాతం పెంచడానికి పేరెంట్స్కి మేము సరైనటువంటి సూచన సలహాలు ఇచ్చి విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తాము. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలని రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా పాఠశాల హెడ్ మాస్టర్ గారు కానీ సిబ్బంది అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు కూడా గుంపులుగా లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మరి పాఠశాల సిబ్బంది